కేసీఆర్ దేవుడు కేటీఆర్ దేవుడు రాముడు వీరుడు సూర్యుడు అని భజనలు చేస్తే మంచిగా చూడుండ్రి ఉండ్రీ ఛానళ్లను భజనలు చేయలేదు అనుకోండి లోపలికి నువ్వు కూరికి అంతే పోలీసు వాళ్ళని పెట్టి రైడ్లు చేయించి యూట్యూబ్ ఛానళ్ళను వాటి వాటి స్వేచ్ఛను కూడా భంగం కలిగిపించి లోపలరు సారు ఎందుకనంటే పొగిడితే మిమ్మల్ని పొగడాలి మిమ్మల్ని తప్పు చేసారు అని చెప్పినా కూడా తిట్టినట్టే ఇక కాబట్టి మీరు ఈ పని చేస్తే మంచిగా ఉంటుంది ఇదే నా తరీక మా గొడలాగా మీరు అన్ని ఏమి కూలి వేస్తే గాడన్ని ఇతలు కాయలు ఎగ్గర ఆ కొట్టాలి ఉన్నది చూడు రే ఇక ఇప్పుడు చూడు పాలన ఇగో అలాగే వత్తాసలుంటా జోకుడు జోక్కుంటా భజనలు చేసుకుంటా అక్కడనే టాలీలు అన్ని కొట్టుకుంటూ ఉంటేనేమో యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియాలు అన్నీ కూడా భద్రంగా ఉంటాయి ఇక లేదంటే చల్ అట్లా అధికారం ఉన్నది ఇట్లా చేస్తున్నారు అట్లా పాలన ఇట్లా రాష్ట్రం అనుకుంటా ఉల్ట ఖాతలు ఉల్ట రాతలు ఇట్లా రాసి పోస్టులు పెడితేమా ఇక కథం మన కంప్యూటర్లు వలిగిపోతాయి సిపి కింద పడతాయి సిందర అయితే మన మనుషుల మీద లాఠీలు వాడితే కొండపోయి మనల్ని జైలు మొక్తారు ఇక ఈ కథ అంటున్నారు చూడండి ఇప్పుడు పోలీసు వాళ్ళు మొత్తం మీద యూట్యూబ్ ఛానళ్ల మీద దాని మీద రైడ్లు చేస్తున్నారట ఇదేమి కథ కచ్చింది సార్ మేము అన్యాయాలను ఎండగాడుతుంటే మీరేమో మాసు పడి గిట్ల మామూలుగా నెత్తులు ఖరాబ్ చేస్తున్నారు అనుకుంటే బాగా మంది కూడా అనుకొస్తున్నారు ఇక చాలా మందినే తీసుకపోయి జైలు వేసిర్రు ఇక పద్దెనిమిదికి మీదనే యూట్యూబ్ ఛానల్ మీద రైడ్లు నిర్వహించట నలభై ఐదు మందిని తీసుకపోయి అదుపులోకి తీసుకొని జైల్లో వచ్చిర ఇక ఇదేంది సార్ జర్నలిస్టులను తీసుకపోయి ఇక అట్లా చేస్తే బాగుంటుంది ఏమన్నా మీరే ఆలోచించుకోవాలి జర మళ్ళీ ఎవరి ముంగడికి వచ్చి మాట్లాడతారు మీరు మైకులు పట్టుకొని మా ముంగడికే కదా అని అంటున్నారు జర్నలిస్టులు ఇక ఇట్లా జర్నలిస్టుల మీద వాడేవరకల్లా యూట్యూబ్ ఛానళ్ల మీద ఇట్లా చేసేవరకల్లా ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారు ఎంపీ అరవింద్ సారు ఈటల రాజేందర్ సార్ అందరు కూడా కట్టున ఖండించరు ఈ మాటను ఇక మరి మీరే చూసుకోవాలి సార్లు ఎట్లుంటదో ఏం కతున్నావు మోపు మోపు ముంగట ముంగట